చిత్తూరు భారతదేశం యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములోని ఒక నగరం. ఆంధ్రప్రదేశ్కు దక్షిణాన పెన్నానది లోయలో బెంగళూరు చెన్నై రహదారి మీద ఉంది. చిత్తూరు అంతకుముందు ద్రవిడ ప్రాంతంగా ఉండేది. ఇక్కడ తెలుగు, తమిళ, కన్నడ భాషలు మాట్లాడుతారు. ఈ జిల్లా మూడు రాష్ట్రాల సరిహద్దులలో ఉంది. ఇది ధాన్యము, చెరకు, మామిడి, వేరుశనగలకు వ్యాపార కేంద్రము. ఇక్కడ నూనె గింజలు, బియ్యం మిల్లింగ్ పరిశ్రమలు ఎక్కువగా ఉన్నాయి. 2001 జనాభా లెక్కల ప్రకారం ఈ నగరంలో 252,654 మంది జనాభా ఉన్నారు. గతంలో ఈ ఊరి పేరు చిట్రావూర్ అని అరవంలో అనేవారు. అది ఆనాడు తమిళదేశంలో ఒక భాగంగా ఉండేది. చిట్రా అంటే చిన్నది, ఊర్ అంటే గ్రామం అని అర్థం. ఈ పేరు కాలక్రమంలో చిత్తూరుగా మార్పు చెందిందని వేంపల్లి గంగాధరం గారు తన రాయలసీమ సాహిత్యం ఒక పరిశీలన అనే సిద్ధాంత గ్రంథంలో రాసుకున్నారు. తమిళనాడులోని ఒక భాగంగా ఉన్న ఈ ప్రాంతం తర్వాతి కాలంలో జిల్లాగా ఏర్పడి 1911లో ఆంధ్రప్రదేశ్లో కలిసింది. ఇక్కడ పాకాల కాట్పాడి రైలు మార్గంలో చిత్తూరు రైల్వే స్టేషన్ ఉంది. ఇక్కడ నుండి చెన్నై, బెంగళూరు, హైదరాబాద్కు మంచి రవాణా సౌకర్యం కూడా ఉంది. చిత్తూరు పట్టణంలో అనేక విద్యాలయాలు ఉన్నాయి. వాటిలో కొన్ని ఉన్నత పాఠశాలలు, జూనియర్ కళాశాలలు కూడా ఉన్నాయి. సిఆర్ రెడ్డి ఉన్నత పాఠశాల, బిజెడ్ ఉన్నత పాఠశాల, ఎస్విజెడ్పి ఉన్నత పాఠశాల కాణిపాకం, పిసిఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల, వరదప్పనాయుడు పురపాలక పాఠశాల, బిఎస్ కన్నన్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, బివి రెడ్డి పాఠశాల, లిటిల్ ఫ్లవర్ ఉన్నత పాఠశాల, విజ్ఞానసుధ డిగ్రీ పీజీ కళాశాల, గీర్వాణి డిగ్రీ కళాశాల, శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ సాంకేతిక కళాశాల, పరసు నరసింహుల చెట్టి పురపాలికోన్నత పాఠశాల సంతపేట చిత్తూరు, పివికేఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, విజయం జూనియర్ డిగ్రీ పీజీ, క్యాంఫోర్డ్ ఆంగ్ల భాష పాఠశాలలు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎం అగ్రహారం, ఎస్వి ఆర్ట్స్ అండ్ సైన్సెస్ డిగ్రీ కళాశాలలు ఇక్కడ ఉన్నాయి. అలాగే ఈ పట్టణంలో మంచి వైద్య సదుపాయములు కూడా ఉన్నాయి. ఒక ప్రభుత్వ ఆసుపత్రి, 10 ప్రైవేటు ఆసుపత్రులు కూడా ఉన్నాయి. ఇక్కడ విజయలక్ష్మి, చాణక్య, గురునాథ, లక్ష్మి, రాఘవ, ఎంఎస్ఆర్, శ్రీనివాస, వెంకటేశ్వర అనే సినిమా థియేటర్లు, అలాగే కొత్తగా అమ్యూజ్మెంట్ పార్కు కూడా వెలసింది. చిత్తూరులో చిత్తూరు జిల్లా సహకార చక్కెర మిల్లు, శ్రీ వెంకటేశ్వర సహకార చక్కెర మిల్లు, విజయ్ సహకార పాలు పాల పదార్థాల డైరీ, అమరరాజా గ్రూప్ కంపెనీ, ఈ కంపెనీలో 3,600 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. అలాగే న్యూట్రిన్ కనెక్షన్ నరీస్, దీన్ని 2007లో గోద్రేజ్ కంపెనీ కొన్నది. గాదంకి వద్ద ఇసురు రాడాన్ కేంద్రం, అలాగే హెరిటేజ్ పాలు పాల పదార్థాల డైరీ కూడా ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ రైతులు ప్రధానంగా ధాన్యము, చెరకు, మామిడి, వేరుశనగ మీద ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారు. ఇక్కడ వ్యాపారస్తులు బెంగళూరు, చెన్నై దగ్గరగా ఉన్నందున అక్కడ నుండి సరుకులు దిగుమతి, ఇక్కడ నుండి అక్కడికి సరుకులు ఎగుమతి చేసుకుంటారు. ముఖ్యంగా బెల్లము, మామిడికాయల ఎగుమతికి చిత్తూరు పేరుగాంచింది. చిత్తూరు పట్టణంలోని శ్రీ పున్నియమ్మ ఆలయం విశేషమైన ప్రాశస్తాన్ని సంతరించుకుంది. భక్తుల కష్టాలను కడతేర్చడానికి శ్రీ పున్నియమ్మ తల్లి స్వయంభువుగా వెలసి భక్తుల పూజలు అందుకుంటుంది. భక్తులను ఆకట్టుకునే వర్ణరంజిత శోభితతో, శిల్పకళా నైపుణ్యమతో అలరారుతుంది. ఇక్కడికి కొద్ది దూరంలోనే శ్రీ దమనకొండ గంగమ్మ తల్లి ఆలయం కూడా ఉంది. ఇవే కాక కాణిపాకం గణపతి, చిత్తూరుకు దగ్గరలో 10 కిలోమీటర్ల దూరంలో స్వయంభువుగా వెలసిన కాణిపాక గణపతి గుడి ఉంది. చిత్తూరు నుండి ప్రతి 10 నిమిషాలకు ఒక బస్సు ఉంటుంది. ఇక్కడ అసత్య ప్రమాణాలు చేయడానికి భక్తులు జంకుతారు. ఇక్కడ అబద్ధపు ప్రమాణం చేసిన వారికి ఏదో ఒక కీడు జరుగుతుంది అని భక్తులు నమ్మకం. అందుకే ఈయనను సత్య ప్రమాణాల కాణిపాక గణపతిగా పిలుస్తారు. ఏదైనా కార్యము మొదలుపెట్టినప్పుడు ఇక్కడికి వచ్చి మొక్కుకుంటే ఆ కార్యము విఘ్నములు లేకుండా సాఫీగా సాగుతుందని ప్రజల నమ్మకం. ఇక్కడ స్వామివారు దినదినము పెరుగుతూ ఉంటారు. దానికి సాక్ష్యాలు చాలానే ఉన్నాయి. అలాగే 20 కిలోమీటర్ల దూరంలో అరగొండ ఊరిలో అర్ధగిరి వీరాంజనేయ స్వామి గుడి ఉంది. ఇక్కడ పుష్కరిణిలోని నీటికి విశేషమైన ప్రాముఖ్యత ఉంది. తటాకములోని నీరు ఎన్ని సంవత్సరాలు అయినా చెడిపోవు. ఇక్కడ మట్టిని మండలం రోజుల పాటు శరీరానికి రాసుకొని స్నానం చేస్తే చర్మ వ్యాధులు దరిచారవని, ఉన్న చర్మ వ్యాధులు పోతాయని భక్తుల నమ్మకం. ఇక్కడ ప్రతి పున్నమి నాడు ఓంకారనాదం వినబడుతుందని భక్తులు చెబుతుంటారు. అలాగే 20 కిలోమీటర్ల దూరంలో మొగలీశ్వరాలయం కూడా ఉంది. ఇక్కడ ఈశ్వరుడు ప్రధాన ఆలయ గర్భగుడిలో వెలసి ఉన్నాడు. ఇక్కడ ఉన్న నందీశ్వరుడి నోటిలో నుంచి ప్రతి క్షణము నీరు వస్తుంటుంది. ఈ ఆలయం చిత్తూరు బెంగళూరు రహదారిలో ఉంది. ఇదే కాక తిరుపతి గురించి మీకు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఈ జిల్లాలోని చాలామంది ప్రేమికులే ఉన్నారు. సినీ పరిశ్రమలు ఎక్కడ చూస్తే చిత్తూరు నాగయ్య. ఈయన గుంటూరు జిల్లాలో జన్మించారు. చిత్తూరుకు చెందిన రామవిలాస సభ వారు నిర్వహించిన సారంగధర నాటకంలో
చిత్రాంగి వేషము ద్వారా ప్రశంసలు అందుకొని చిత్తూరు నాగయ్యగా ప్రసిద్ధుడయ్యారు. అంతేకాదు, ఈయన చిత్తూరులోనే వాళ్ళమ్మమ్మ గారి దగ్గర పెరిగారు. బీవీఆర్ రెడ్డి, అపోలో హాస్పిటల్ అధినేత ప్రతాప్ రెడ్డి, పారిశ్రామికవేత్త, ప్రస్తుత సీమాంధ్ర మాజీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు, ఉమ్మడి రాష్ట్ర చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఈ జిల్లా వారే. తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి గారు 1895 మే 12 ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లాలోని మదనపల్లిలో ఒక తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. ఆయన 1929 నుండి 86లో తను మరణించే వరకు ప్రపంచం నలుమూలల ప్రయాణిస్తూ ఆధ్యాత్మిక విషయాలపై అనేక ప్రసంగాలు చేశారు. జీకే జయచంద్ర రెడ్డి, ఈయన ఎమ్మెల్యేగా చిత్తూరుకు సేవలు అందించారు. రామచంద్ర నాయుడు, బిందు మాధవి, భువనేశ్వరి, నారా రోహిత్, యామిని కృష్ణమూర్తి, అరుణకుమారి గల్లా, రాజ్ రెడ్డి, రమాప్రభ, కేఎన్ గోవిందాచార్య, మోహన్ బాబు, రోజా, భీమ్ సింగ్, ఇంకా వెల్లాల ఉమామహేశ్వరరావు, జొన్నలగడ్డ శోభరాజు, కల్లా జయదేవ్, రోసయ్య గారు, రామచంద్ర నాయుడు, హరితేజ, యాంకర్ లాస్య లాంటి ఎంతో మంది నటీనటులు ప్రముఖులు ఈ జిల్లాలో జన్మించారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే మేము పెట్టబోయే కొత్త వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. జై జవాన్, జై కిసాన్, జై భారత్, జై హింద్.